ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్న జరిగిన నా క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం అనమాట. పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది, ఇది మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో చేసుకున్నానండి. సో తను నేను కలిసి ఇద్దరం చేసుకున్నాం అనమాట, మా ఇంట్లో కాదు. తనేమో ఇలా హాల్లో డెకరేట్ చేసి పెట్టింది చిన్ని కృష్ణుడు, చాలా బాగున్నాడని చెప్పి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను, చాలా నచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న గణేష్ విగ్రహం, ఐ మీన్ ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది ఉందండి, అది చాలా బాగుంది. వినాయకుడిది ఏమంటారో నాకు అదంతా తెలియలేదు, మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో క్షీరాబ్ది ద్వాదశి నిన్న నాకు శుక్రవారం రోజే వచ్చింది కాబట్టి మార్నింగ్ పూజా విధానం అన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను కాబట్టి ఇది శుక్రవారం ఈవినింగ్ రోజు నేను చేసుకున్న పూజ అన్నమాట. సో ఇదేనండి ఆ వినాయకుడిది ఫోటో ఫ్రేమ్ లాగా ఉందన్నమాట, చాలా బాగుంది. త్రిశూలము అన్నీ ఉన్నాయండి, ఇందులోని ఏదో స్పెషాలిటీ ఉంది. తనకు కూడా అంత ఐడియా లేదంట, అందుకే నాకు దీని పేరు ఏంటన్నది చెప్పలేకపోయింది. ఎన్ని యంత్రాలు ఉన్నాయో లోపలంతా కూడా చాలా బాగుంది ఇది. సో అందుకనే మీతో నేను ఇది షేర్ చేశాను, భలే నచ్చింది నాకు ఇది. నెక్స్ట్ ఏమో ఇప్పుడు చిలుక ద్వాదశి, దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. సో ఈ పూజ అంతటినీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. క్షీరాబ్ది ద్వాదశ మహత్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది. శక్తి సామర్థ్యాలతో పాలిస్తూ సిరి సంపదలకు ఏమాత్రం పొంగిపోకుండా కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమనిష్టలతో ఆచరించాడంట. కాళిందీ నదిలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన 6,000 కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకి దానం ఇచ్చాడంట. బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం వడ్డించి తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో అక్కడికి దూర్వాస మహర్షి వచ్చాడంట. దివ్యమైన ఆ సమయంలో దూర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు. అందుకు దూర్వాసుడు తాను కాళిందీ నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్య బృందంతో సహా వెళ్ళాడంట. నదిలో స్నానం చేస్తూ పారవస్యంతో దూర్వాసుడు పరధ్యానంలోకి వెళ్ళాడు. ద్వాదశి గడియలలో భుజిస్తే గాని వ్రతఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచనకు సాగించాడు. దూర్వాసుడు నా అతిథి, అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్ ధర్మం. మహర్షి భుజించకుండా నేను తింటే అతనికి ఆగ్రహానికి శాపానికి గురి అవుతాను. అయితే ద్వాదశ గడియలలో నేను పారాయణం చేయకపోతే వ్రతఫలం నాకు దక్కదు, విష్ణువు కృప వర్షించదు. ఇవన్నీ ముఖ్యం కాబట్టి ద్వాదశి గడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగించినట్లుగా అవుతుంది, అతిథిని గౌరవించినట్లు అవుతుంది. ఒకవేళ అప్పటికి ఆయన ఆగ్రహించి శపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని, తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని మాత్రమే సేవించి ఇక ముని రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాడంట. ఇంతలో నదీ స్నానాన్ని ముగించుకుని వచ్చిన దూర్వాస మహర్షి జరిగిందంతా దివ్యదృష్టితో గ్రహించి రాజు చేసిందని మహా అపరాధంగా భావించాడు. తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపోద్రిక్తుడై జటాజూటంలోంచి ఒక కృత్యను సృష్టించి అతని మీద ప్రయోగించాడంట. ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నాడు. భక్తవత్సలుడైన శ్రీహరి రాక్షసులకు మృత్య సూచకమైన ధూమకేతువు, ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడంట. ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దూర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి దురహంకారి అయిన దూర్వాస మహామునిని వెంబడించింది. సుదర్శన చక్ర జ్వాలల నుంచి దూర్వాసుని రక్షించడం ఎవరితరం కాలేదంట. తనను రక్షించమని బ్రహ్మను దూర్వాసుడు ప్రార్థించగా దుర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం మహావిష్ణువుకే సాధ్యమని, ఆయననే శరణు వేడుకోమని, ఇదే మంచిదని సూచించాడంట. దీంతో శ్రీహరి చెంతకు చేరుకున్న దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు. దీనికి శ్రీహరి, నేను భక్తులకు సదా దాసుడను, తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాలలో బంధించి ఉంచుతారు. భక్తులు నిష్ఠలు చెరపబడడం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంబడించింది. నిన్ను ఈ సమయంలో రక్షించగల వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు. శ్రీహరి సూచనతో దూర్వాసుడు అంబరీషుని వద్దకు వెళ్ళి తనను మన్నించమని అడిగాడంట. ప్రశస్తమైన క్షీరాబ్ది ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగానే
దీనికి అంబరీషుడు, ఓ మహర్షి, ఈరోజు జరిగినవన్నీ భగవత్ సంకల్పాలనని చెప్పి శ్రీహరిని ప్రార్థించడంతో తిరిగి విష్ణు సన్నిధికి చక్రం చేరింది. అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దూర్వాసుడు, ఈరోజు లోకాలన్నింటినీ నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది. క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథ శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని అనుగ్రహించాడు. ఈ రోజున తులసిని పూజించాలి. తులసి కోట ముందు 5 పద్మాలు వేసి దానిమీద దీపాలు వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా భావించి తులసి మొక్కతో పాటు ఉసిరి మొక్కను, ఉసిరి మొక్కలో లక్ష్మీనారాయణుడు ఉంటాడని ప్రతీతి. అందువల్లనే తులసి మొక్కకి, ఉసిరి మొక్కకి చాలా చోట్ల కళ్యాణం కూడా చేస్తారు. 5 రకాల నైవేద్యాలు, 5 రకాల పండ్లు, తాంబూలాలని సమర్పించి నిష్టగా నియమ నిష్టలతో పూజలు చేస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరి వెసులుబాటు వీలును బట్టి వారు 5 దీపాలు లేక 9 దీపాలు లేక 32 దీపాలు, ఇలా మనకి తోచిన విధంగా మనం చేసుకోవచ్చు. మేము ఇక్కడ 9 దీపాలను పెట్టుకున్నామండి మొత్తం తులసి కోట చుట్టూ. సో ఈ విధంగా మేము పళ్ళు, అరటి డొప్పల్లో కూడా దీపారాధన చేసుకొని పూజ అయితే అయిపోయింది. చాలామంది వడపప్పు నివేదన, బెల్లం ముక్క, కొబ్బరి పలుకులు, అటుకులు, ఇలా ఎవరికి తోచింది వారు నైవేద్యంగా సమర్పిస్తారన్నమాట. సో ఈ విధంగా క్షీరాబ్ది శయన ద్వాదశి అంటారు, క్షీరాబ్ది ద్వాదశి అంటారు, చిలుక ద్వాదశి అంటారు, ఎవరి వాడుక భాషలో వారు అంటూ ఉంటారన్నమాట ఈ వ్రతాన్ని. ప్రతి కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ విధంగా పూజ చేసుకోవాలి. తర్వాత ఈ రోజున చాలా చోట్లండి తులసికిని, విష్ణుమూర్తికి కళ్యాణం జరిపిస్తారు. చాలా చోట్ల చాలా అత్యంత వైభవంగా ఘనంగా చేస్తారన్నమాట. చూడటానికి 2 కళ్ళు సరిపోవు ఆ విధంగా అనేది చేస్తారు. ఈ రోజున ఉసిరికాయల్లో దీపం పెట్టుకుంటే కూడా చాలా మంచిది. చాలామంది ఉసిరికాయలతో కూడా దీపారాధన అనేది చేసుకుంటారు. ఇంకా కొన్ని సాంప్రదాయాలు వాళ్ళు ఏం చేస్తారంటే, శ్రీకృష్ణుడిని కూడా ఇక్కడ అనేది శ్రీకృష్ణుడి విగ్రహం కానీ, శ్రీకృష్ణుడి ఫోటో కానీ, ఏదో ఒకటి తులసిని, శ్రీకృష్ణుడిని పెట్టి పూజ అనేది చేసుకొని ఈ రోజున తులసి అష్టోత్తరము మరియు విష్ణు అష్టోత్తరము, విష్ణు సహస్రనామం, ఇలా శ్రీకృష్ణుడి సంబంధించిన అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకొని చాలా బాగా చేసుకుంటారన్నమాట ఈ రోజున. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న పాటని నేను మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మా చిన్నప్పుడు మా అమ్మమ్మగారు ఈ పూజ చేస్తునేటప్పుడు ఈ పాట పాడుకునేవారన్నమాట. సో అప్పుడు విన్నది నాకు కొంచెంగా గుర్తుంది, పూర్తిగా అయితే గుర్తులేదు. అది మీతో నేను ఇప్పుడు ఒకసారి షేర్ చేస్తున్నాను. క్షీరాబ్ది శయన నారాయణ శ్రీలక్ష్మీరమణ నారాయణ, క్షీరాబ్ది శయన నారాయణ శ్రీలక్ష్మీరమణ నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, నరహరి రూప నారాయణ, వైకుంఠవాస నారాయణ, నరహరి రూప నారాయణ, వైకుంఠవాస నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, వైదేహి మోహన నారాయణ, నట జన పరిపాల నారాయణ, వైదేహి మోహన నారాయణ, నట జన పరిపాల నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణ, క్షీరాబ్ది శయన నారాయణ శ్రీలక్ష్మీరమణ నారాయణ. ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి.
వీడియో మొత్తం చూసారు కదా, ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చితే గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్రేక్షకులందరికీ ఒక ముఖ్యమైన విజ్ఞప్తి అండి, మీకెవరికైనా అమావాస్య లక్ష్మీదేవి పూజ కోసం చిట్టి గాజులు, తామర గింజలు, దక్షిణావృత శంఖం, గోమతి చక్రాలు, పసుపు గవ్వలు, ఇలా వీటిల్లో మీకు ఏది కావాలన్నా కూడా ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మెయిల్ ఐడిని కానీ మరియు వాట్సాప్ నెంబర్ని కానీ సంప్రదించండి. వీరికి సివోడి ఆప్షన్ లేదండి, అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు. వారికి మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు కొరియర్ చేస్తారు. సో వీటన్నిటి కోసం మీకు కావాలి పూజ ప్రొడక్ట్స్ అన్నవారు మాత్రమే సంప్రదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని భక్తి సమాచారం, భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది క్లిక్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.